అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వందల మంది పోలీసు ఉద్యోగస్తులు నిరసన చేపట్టారు. రెండేళ్ల క్రితం విడుదల చేసిన పోలీసు నియామక నోటిఫికేషన్ ను అర్ధాంతరంగా వదిలేశారని అభ్యర్థులు ఆరోపించారు. రాత పరీక్ష నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం అయిన తమ బాధలు అర్థం చేసుకుని వెంటనే నోటిఫికేషన్ పూర్తి చేసి ఉద్యోగాల కల్పన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామంటున్న నిరుద్యోగ యువతతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్ ఫేస్ టు ఫేస్. గత 2 సంవత్సరాల క్రితం విడుదల చేసిన కానిస్టేబుల్ ఎంపిక నోటిఫికేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా ఇక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి కానిస్టేబుల్ కి సంబంధించిన ఆస్పిరెంట్లు అయితే ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ పోలీసులకి నాయకుల మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి. అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు. ప్రసన్న కుమార్ చెప్పండి, అసలు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఈరోజు గత ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం 6100 కానిస్టేబుల్ పోస్టు విడుదల చేశారు. 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు 6100 పోస్టులకి. 95,000 మంది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈవెంట్స్ జరగలేదు. అదేవిధంగా సుప్రీంకోర్టులో రిజర్వేషన్ హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించినటువంటిది ఈరోజు కేసు ఈరోజు వాయిదాలు తిరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా వాయిదాలకు అటెండ్ అయ్యి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించలేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇన్ని తప్పులు జరిగినాయి, అందుకనే మాకు అధికారం ఇవ్వండి, మేము ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అధికారులకు వచ్చారు. నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు వేయించుకున్నారు. కానీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లో కనీసం ఈ నిరుద్యోగుల గురించి, కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి ఒక మాట మాట్లాడలేదు. స్పష్టమైనటువంటి వైఖరి ఏ ప్రభుత్వం నుంచి, ఎటువైపు చంద్రబాబు నాయుడు, నారా లోకేష, పవన్ కళ్యాణ, హోంమంత్రి అనిత, ఎవరి నుంచి కూడా స్పష్టమైనటువంటి అవగాహన రాలేదు. అందుకనే ఈరోజు నిరుద్యోగులు రాష్ట్రం మొత్తంగా గత 2 రోజుల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన పాటు పడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ అనంతపురంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు వెంటనే ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు నారా లోకేష్ గారు విజయనగరం సభలో యోగళం పాదయాత్రలో మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తున్నాం, ఇంకో 6 నెలల్లో మేము అధికారంకి వచ్చిన వెంటనే 6 నెలల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తాం, ఈ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చింది 100 రోజులు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి సంబరాలు జరుపుకోవడం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలా? మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటే ప్రజలు సంబరాలు జరుపుకుంటారు, నిరుద్యోగులు సంబరాలు జరుపుకుంటారు, మీ ప్రభుత్వం మంచి చేస్తుంది. కాబట్టి స్టిక్కర్లు అందించుకున్నంత మాత్రాన, సంబరాలు జరుపుకున్నంత మాత్రాన మీరేదో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోతే నిరుద్యోగులు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. కాబట్టి ఇప్పటికే నిరుద్యోగులు వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ శ్రమ వృధా చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలా, కానిస్టేబుల్ ఈవెంట్స్ జరపాలని, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో వాయిదాలు కఠినంగా క్లియర్ చేయాలని ఎస్ఎఫ్ఐ నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం అయితే చెప్తోంది వచ్చి 4 నెలల కాలం వస్తుంది అధికారంలోకి వచ్చి, సో ఈ అంటే దశలవారీగా ఇలాంటి సమస్యలన్నీ తీరుస్తాం, ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అంటూ చెప్తున్నారు, ఏం చెప్పారు దీని మీద? అంటే మాటల్లో అయితే బాగా చెప్తున్నారు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్ళినా మేమున్నాం, మా మీ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది, ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఆచరణలో చూపించాలి. మీరు మాటల్లో చెప్తే దానివల్ల ఉపయోగం ఏముండదు. వాళ్ళు ఎవరైతే మీరు నష్టపోయి ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారో అది నిలబెట్టుకుంటేనే అప్పుడు మీ మీద విశ్వాసం పెరుగుతుంది, మీ ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది. కాబట్టి అట్లా ఆచరణలో చూపించకుండా ఎంతకాలం ఇట్లా 3 నెలల పాటు మాటలు చెప్పుకుంటూ ఉంటే ఇవేమి నిరుద్యోగులకేమి వాళ్ళకి ఆనందంగా ఉండదు. కాబట్టి వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఈ డిమాండ్ నెరవేరేంత వరకు ఏమన్నా ఆందోళన మంది కొనసాగించే అవకాశం ఉందా? ఎటువంటి కాకినాడ, గుంటూరు, కర్నూలు ఈరోజు అనంతపురంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం ఇట్లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. ఇతర విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరినీ కలుపుతాం. ఎక్కడైతే నష్టపోయినటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే వెంటనే కనుక ఈ సమస్యను పరిష్కారం కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలు కలిపి నిరుద్యోగులందరినీ కలుపుకుని అవసరమైతే చెలో విజయవాడకు కూడా పిలిపిస్తామని తెలియజేస్తాం. అది పరిస్థితి ఇక్కడైతే, అంటే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, అన్ని యువజన సంఘాలని కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తాం, అవసరమైతే చెలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది అనంతపురం కలెక్టరేట్ వద్ద తాజా పరిస్థితి. త్రిలోక్నాథ్, అనంతపురం, సివిఆర్.